అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని ఎప్పుడు ఆ భగవంతుని ప్రార్థిస్తుంటాను ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తేదీని హోలీగా అనాథ నుంచి జరుపుకుంటూ వస్తున్నారు అలానే ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమిని తెలుగువారు ఈ పౌర్ణమిని కాముని పౌర్ణమి అని అంటారు ఈ హోలీ పండుగ ప్రత్యేకత ఏంటంటే రాధాకృష్ణుడు ఒకరి మీద ఒకరు ప్రత్యేకంగా రంగులు చల్లుకున్నారని మన పెద్దలు చెప్పడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు మనం ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవాలని చెప్తారు అయితే అలాంటి హోలీ రోజున కృష్ణ భగవానుడికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అలానే ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని చదువుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుందండి ఆ మంత్రం కూడా ఈ వీడియోలో నేను చెప్తాను వీడియోని ఎక్కడ కూడా మిస్ చేసుకోకుండా ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూసి వెళ్ళేటప్పుడు మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో సో ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి కొత్తగా చూస్తున్న వారికి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఆ పక్కనే గంట సింబల్ ఉంటుంది తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఎక్కడ మిస్ కాకుండా మీ దాకా వస్తాయి ఇక మన వీడియోలోకి వెళ్తే హోలీ పౌర్ణమి మనకి ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు పడుతుంది ఆ రోజు మీరు ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి తలారు స్నానం చేసుకోండి ఇల్లు వాకిలి అంతా కూడా ఒకసారి శుభ్రం చేసుకుని గడపకు కుంకాలు పెట్టుకోండి ఎందుకంటే పౌర్ణమి కాబట్టి అదిను హోలీ పౌర్ణమి కాబట్టి చాలా ప్రత్యేకమైందండి కొన్ని పర్వదినాల్లో గడప పూజ తప్పకుండా చేయాలని చెప్తారు కాబట్టి గడపకి చక్కగా మీరు కుంకాలు పెట్టి ముగ్గులు పెట్టి కుదిరితే కనుక చక్కగా అక్కడ దీపారాధన చేసుకోండి ఈరోజు ఇక ఇల్లు వాకిలి అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు ఏం చేస్తారంటే కృష్ణుడికి సంబంధించిన పూజ ఉదయం పొడి చేసుకోవాలి ఈ హోలీ పౌర్ణమి రోజున కృష్ణుడికి పూజ చేసుకోవాలని చెప్తారు కాబట్టి ఉదయం పూట ఏం చేస్తారంటే మీ పూజ గదిలో కానీ లేదంటే ఇంటి మొత్తంలోనే ఒక మంచి ప్లేస్ చూసుకొని అక్కడంతా కూడా ఒకసారి మీరు క్లీన్ చేసుకోండి అక్కడంతా కూడా ఒకసారి పసుపు నీటితో శుద్ధి చేసుకోండి మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక పేట ఏర్పరచుకొని ఆ పేట మీద క్లాత్ ఏర్పరిచి మీ దగ్గర రాధాకృష్ణుల ఫోటో ఉంటే కనుక పెట్టుకోండి లేదక్క అంటే రాధాకృష్ణుడి ఫోటో అంటే కృష్ణుడికి సంబంధించిన ఏదైనా ఫోటో బాలగోపాలుడి ఫోటో కానీ లేదంటే గోమాతతో ఉన్న ఫోటో కానీ లేదంటే విగ్రహమైనా పెట్టుకోండి మామూలుగా గోమాతతో ఉన్న కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదండి ఏదైనా పెట్టండి లేదా బాలగోపాలడు విగ్రహమైనా పెట్టుకోండి కృష్ణుడు పూజ చేసుకోవాలి కాబట్టి ఏ ఫోటో ఉన్నా మీ దగ్గర ఏ విగ్రహం ఉన్నా కానీ చక్కగా పేట మీద ఏర్పరచుకోండి నా దగ్గర అయితే ఇక్కడ బాలగోపాల విగ్రహం ఉందండి ఆ విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసి మీకు చూపిస్తున్నాను ఈ పూజని మనం ఉదయం పూట చేసుకోవాలని అనుకున్నాం కదా ముందే దేవుడికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా ముందు రోజే తెచ్చుకోండి లేదంటే అప్పటికప్పుడు అంటే కొంత కష్టమైపోతుంది కాబట్టి ముందు రోజే తెచ్చుకోండి అలాగే పూజలో ఉపయోగించే దీపారాధన ఒత్తులు ప్రసాదం ప్రతి ఒక్కటి కూడా ముందే సిద్ధం చేసుకోండి సిద్ధం చేసుకొని పూజను స్టార్ట్ చేసుకోండి మనం ఉదయం పూట శ్రీకృష్ణ భగవానుడికి పూజ చేసుకున్నా లక్ష్మీదేవికి కూడా ఈ హోళికా పౌర్ణమి రోజున తప్పకుండా పూజ చేసుకోవాలంటే ఉదయం మీరు అమ్మవారికి పూజ చేసుకున్నా కానీ మళ్ళీ సాయంత్రం పూట కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలి లక్ష్మీదేవికి పూజ అలానే ఎలాంటి దీపారాధన చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి ఈ హోలి పౌర్ణమి రోజున అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాను ఆ వీడియోని ఎవరైనా మీరు మిస్ అయితే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇక్కడ నేను శ్రీకృష్ణ భగవానుడికి ఎలా పూజ చేసుకోవాలనేది తెలియజేస్తున్నాను ఈరోజు అంటే హోలికా పౌర్ణమి రోజున కృష్ణుడికి పూజ చేసుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా ఏ ఏ సమస్యలు ఉన్నాయి మీకు ఆ సమస్యల నుంచి మీరు చాలా వరకు బయటపడతారండి ముఖ్యంగా పిల్లలు లేనివారు తప్పకుండా పౌర్ణమి రోజున అడుగు పూజ చేసుకోవాలి ఈ హోలికా పౌర్ణమి రోజున అలానే భార్యాభర్తల మధ్య శక్తి లేకుండా మానసికంగా ఏదో ఒక గొడవలతో ఏదో ఒకటి చికాకులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా మీలో ఉంటే గనక ఆ రాధాకృష్ణులకు పూజ చేసుకోండి తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది ఇక మీ దగ్గర ఉన్న బాలగోపాలుడు విగ్రహానికి చక్కగా స్నానం చేయించి పాలతో అభిషేకం చేసుకోవాలి పాలంటే అంటే కాచిన పాలు కాదండి పచ్చిపాలతో అభిషేకం చేసుకోవాలి ఎప్పుడైనా అభిషేకం అంటే పచ్చిపాలతోనే చేసుకోవాలి మీకు కుదిరితే కనుక పంచాపచారాలతో కూడా చక్కగా చేసుకోవచ్చండి అభిషేకం అయితే కృష్ణుడికి అభిషేకించిన పాలను ఏం చేయాలనేది కూడా నేను చివరిలో చెప్తాను అంటే ఎండ్ చేసేటప్పుడు అక్కడ చెప్తానండి ఇదంతా చేసేటప్పుడే ఆ కృష్ణ భగవానుడికి మీకున్న కోరికను మీరు దేనికి చేస్తున్నారో ఆ భగవంతుడికి గట్టిగా చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత చక్కగా తుడిచి ఆ బాలకృష్ణుడికి చక్కగా బట్టలు కట్టి అలానే గంధం కుంకుమ పెట్టి చక్కగా అలంకరించుకోవాలి బాలకృష్ణుడిని పూజించేటప్పుడు మురళిని అలానే నిమిలిపించని కూడా పూజలో పెడితే మంచిదని చెప్తారు ఇదంతా చేసేటప్పుడే ఆ కృష్ణుడి నామాన్ని తలుచుకుంటూ హరే రామ హరే కృష్ణ అని ఏదో ఒకటి మీకు తోచింది మీకు వచ్చిన నామాన్ని చక్కగా ఆ స్వామిని తలుచుకుంటూ ఆయన మీద దృష్టి పెడుతూ చక్కగా అభిషేకం చేస్తూ పూజ చేసుకోండి ఇక్కడ మీరు పూజలో మీరు పిండి దీపారాధనతో చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి ఇలా అయినా సరే దీపారాధన చేసుకోవచ్చు ఈ పూజలో ఖచ్చితంగా తులసాకును ఒక్కటంటే ఒక్కటైనా ఖచ్చితంగా పెట్టి పూజించడానికి చూడండి కృష్ణ భగవానుడి దగ్గర ఇంకా సువాసనతో ఉన్న పూలతో కూడా పూజించండి మీ దగ్గర ఏ పూలు ఉన్నాయో ఆ పూలతో చక్కగా పూజించండి కృష్ణుడికి పూజ చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా తప్పకుండా చదువుకోండి అదేంటో కూడా చెప్తాను క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ మళ్ళీ ఒకసారి చెప్తానండి క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అని మీరు ఈ నామాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించుతూ పూలతోనూ అలానే తులసాకులను వేసుకుంటూ చేయటం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా అంటే మీరు ఏదైతే ఒక కోరిక అనేది పెట్టుకొని మీరు ఈ పూజ చేస్తున్నారో అది కూడా హోలిక పౌర్ణమి రోజున చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుందండి తప్పకుండా మీరు ఈ నామాలని చదువుకుంటూ ఆ స్వామివారి దగ్గర ఒక్కొక్క తులసాకుని ఒక్కొక్క పూను పెడుతూ చక్కగా చేసుకోండి ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అలానే కామెంట్ బాక్స్లో కూడా చేసి ఇస్తాను ఒకసారి మీరు చెక్ చేయండి అలానే ఈరోజు మన్మధుడు శివుని తపోభంగం చేసినప్పుడు శివుడు మూడవ కంటితో దహించిన రోజని అందుకని ఈ రోజుని కాముని పౌర్ణిమని కూడా అంటారండి అందుకని ఈ రోజున శివుడికి కూడా పూజారాధన చేసుకుంటే చాలా మంచిదండి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ఈ పూజలో ఖచ్చితంగా వెన్నన కానీ లేదంటే అటుకుల బెల్లాన్ని అయినా సరే ఖచ్చితంగా నైవేద్యంగా పెట్టచ్చు వెన్న కొంతమంది దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా అదే అనుకోండి అటుకుల బెల్లం అందరి దగ్గర ఉంటుంది చక్కగా అటుకుల బెల్లాన్ని కాస్తంత ఆ శ్రీకృష్ణ భగవానుడి దగ్గర పెట్టండి ఇలా చేసి పూజిస్తే కనుక ఆ శ్రీకృష్ణ భగవానుడు సంవత్సరం మొత్తం మీ పిల్లలకు శ్రీరామ రక్షగా ఉంటాడండి అలానే భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నా అవన్నీ కూడా చక్కగా తొలిగి వాళ్ళిద్దరి మధ్య ప్రేమానుబంధాలు అనేవి నెలకొల్పుతాడండి ఆ శ్రీకృష్ణ భగవానుడు అయితే కృష్ణుడికి అభిషేకించిన పాలను ఏం చేయాలనేది నేను చివరిలో చెప్తాను అన్నాను కదండి ఆ అభిషేకించిన పాలు ఉన్నాయి కదండి అవన్నీ కూడా చాలా శక్తివంతమైనవండి ఎందుకంటే మనం అభిషేకించేటప్పుడే పాలన అభిషేకించేటప్పుడు నీళ్ళతో అభిషేకం చేసేటప్పుడు ఆ శ్రీకృష్ణ భగవాను సంబంధించిన నామాన్ని జపిస్తూ ఆయన మీద దృష్టంత పెట్టి చాలా భక్తి శ్రద్ధలతో మనం చేస్తాం కాబట్టి ఆ పాలకు చాలా శక్తి ఉంటుందండి అలాంటి పాలను ఇంటి మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి అంతేకాని ఆ పాలను అక్కడ ఇక్కడ పాలేయకూడదండి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి మహా అయితే ఒక గ్లాస్ పాలు ఉంటాయి కదండి పెద్దగా ఉండవు కాబట్టి ఆ పాలన అందరూ కూడా తీసుకోండి ఒకవేళ మీరు అనుకుంటారేమో ఆ పాలను కాఫీల్లోనూ టీల్లోనూ కలుపుకొని తాగొచ్చు కదండి తప్పే ఉంది తాగొచ్చు కదా అని అనుకుంటారు కానీ అవి అభిషేకించిన పాలండి మంత్రశక్తితో అంటే ఆయన మీద దృష్టి పెట్టి మనసు పెట్టి మాకున్న కోరికను నెరవేర్చు స్వామి అనే మీ యొక్క బాధను కానీ మీ యొక్క సమస్యను కానీ చెప్పుకొని ఆయన మంత్రాన్ని జపిస్తూ ఆయన మీదే మనసు లగ్నం చేసి అభిషేకించిన పాలకి చాలా శక్తి ఉంటుందండి అలాంటి శక్తివంతమైన పాలని కాఫీల్లోనూ టీల్లోనూ అలాంటి వాటిల్లో ఉపయోగించకండి ఒకవేళ మీరు గ్లాసుడు పాలను మేము తీసుకోలేవండి పాలు మాకు అంత అలవాటు లేదు అనుకుంటే కనుక కొద్దిగా పాలు తీసుకోండి మరీ ఎక్కువ కాకుండా ఒక అర గ్లాసు లేదంటే ఒక పావు గ్లాసు పాలు తీసుకొని ఆ పాలతో అభిషేకం చేసుకొని కాసరని పాలు తీసుకోవడంలో తప్పలేదు కదండి అలా తీసుకోండి మీరు అయితే ఇక్కడ దేవుడికి పచ్చి పాలతో అభిషేకం చేస్తాం కాబట్టి కాస్త మీరు ఆ పాలను కాచుకొని తీసుకోండి అలా అభిషేకించిన పాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని మన శాస్త్రమే చెప్తుంది సో ఇదండి హోలికా పౌర్ణిమి రోజున మీరందరూ కూడా ఆ కృష్ణ భగవానుడికి పూజించి ఆయన కృపక పాత్రలు అవుతారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి అలానే సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే కనుక ఇలాంటి మంచి మంచి భక్తి వీడియోస్ కోసం రెమెడీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు